त्रिविक्रमाय नमः श्रीहरि योक्क विधानानि प्रणालिकनु तपस्सु चेत गानि विद्य चेत गानि योग शक्ति चेत गानि बुद्धि शक्ति चेत गानि धनं चेत गानि धर्म कार्याल चेत गानि స్వయంగా గాని లేదా ఇతరుల సహాయంతో గాని తప్పించుకోవడానికి సమర్థుడు కాలేడు. ప్రతి జీవుడు ఇంద్రియాలకు కనిపించని ఈశ్వరునితో కల్పించబడిన దేహాన్ని ధరించి కర్మలను చేస్తాడు. అన్ని కాలాల్లోనూ శోకాన్ని మోహాన్ని భయాన్ని అనుభవిస్తూ సుఖదుఃఖాలను అనుభవించి మరణిస్తాడు. ప్రపంచమంతా ఈశ్వరుడి ఆధీనమై ఉంది. ఓ కుమార, భగవంతుడి వేదరూపమైన వాక్కే మనందరినీ నడిపిస్తుంది. సత్వరజస్తమో గుణాలనే వాటికి కట్టుబడి మనం కర్మలను చేస్తున్నాం. కర్మలనే త్రాళ్లతో వేదమనే త్రాటికి కట్టివేయబడి ఉన్నాయి మనమంతా. ఈశ్వరుడి ఆదేశాన్ని పాలిస్తూ ఆయనను పూజిస్తున్నాం. ముక్కుత్రాడు వేసి బండికి కట్టబడిన మనం మనుష్యుల కోసమే బరువులను మోసే యుద్ధుల వంటి వారు. ఈశ్వరుడు మనం చేసే కర్మలకు అనుగుణంగా మనకు ఆయా దేహాలను ఇస్తూ ఉంటాడు. ఆ దేహాలను ధరించిన మనం చూపు కలవాడి చేత నడిపించబడిన గ్రుడ్డివారిలాగా ఈశ్వరుడు వస్తున్న సుఖదుఖాలను ఏమేమిస్తున్నాడో అవన్నీ కూడా స్వీకరిస్తున్నాం. జీవన్ముక్తుడు కూడా ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు దానికి అనుగుణంగా సుఖదుఖాలను అనుభవిస్తూ ఉంటాడు. దేహము మొదలైన వాటి యందు నేను నాది అనే అభిమానం లేకుండా దేహాన్ని ధరించి ఉంటాడు. ఈ జీవన్ముక్తుడి స్థితిని నిద్ర నుండి మేల్కొన్నవాడు కలలో తాను అనుభవించిన విషయాలను తలుచుకునే స్థితిలో పోల్చవచ్చు. కానీ మళ్ళీ దేహం కావాలని కోరుకునే విధంగా జ్ఞాని కర్మలను చేయడు. దేహాన్ని కల్పించటానికి గల వాసనలు అతని యందు ఉండవు. కోటను ఆశ్రయించి ఉన్న రాజు బలవంతులైన శత్రువులను జయిస్తాడు. అదేవిధంగా వివేకమనే కోటలో ఉన్న సాధకుడు ముందుగా గృహస్థాశ్రమంలో ఉండి సాధన చేయాలి. అలా సాధన చేయటం వలన అతడు ఆరుగురు అంతఃశత్రువులను జయించి జితేంద్రుడవుతాడు. అప్పుడు ఆయన గృహస్థుగా ఉన్నా లేక అడవికి వెళ్ళినా తేడా కనిపించదు. వివేకవంతుడు తనకు కావలసిన విధంగా జీవించవచ్చు. నువ్వు మాత్రం భగవంతుని పాదపద్మం యొక్క గర్భాన్నే కోటగా ఆశ్రయించి మనోబలాన్ని పొందు. లోనగల ఆరుగురు శత్రువులను జయించు. ఈ లోకంలో ఈశ్వరుడిచ్చిన భోగాలను ఎలాంటి ఆసక్తి లేకుండా అనుభవించు. అలా ఆత్మస్వరూపాన్ని సేవించి సాధించు అని బ్రహ్మదేవుడు ప్రియవ్రతుడికి బోధించాడు. ప్రియవ్రతుడు తాను బ్రహ్మదేవుడి కంటే చిన్నవాడు కావటం చేత వినయంగా తల వంచి తన అంగీకారాన్ని తెలిపాడు. బ్రహ్మదేవుడి ఉపదేశాన్ని ఎంతో ఆదరంతో స్వీకరించాడు. ప్రియవ్రతుడి తండ్రి అయిన మనువు బ్రహ్మదేవుడిని పూజించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రియవ్రత నారదులు చూస్తూ ఉండగా తన లోకానికి వెళ్ళిపోయాడు. ఆ సమయంలో బ్రహ్మదేవుడు మాటలకు గాని ఊహలకు గాని అందనట్టి అతీతమైన పరబ్రహ్మను ఆత్మరూపంగా ధ్యానించాడు. ఆ ఆత్మారూపంగా ధ్యానించాడు. సకల వ్యవహారాలు పరబ్రహ్మయందే కల్పించబడుతున్నా కూడా అవి పరతత్వాన్ని తాకనైనా తాకలేవు. మనం యొక్క మనోరథాన్ని బ్రహ్మదేవుడు ఇలా నెరవేర్చాడు. సకల భూమండలం యొక్క మర్యాదను
కాపాడటం కోసమే మను నారదుని అనుమతిని తీసుకొని నారదుడి అనుమతి తీసుకొని ప్రియవరతుడిని రాజును చేశాడు గృహస్థాశ్రమం ఇంద్రియ భోగాలకు పుట్టిన ఇల్లు కదా అది విషం కలిగిన జలాశయం వంటిది కలిపినటువంటి విషం కలిపినటువంటి జలాశయం ఎట్లా ఉంటుంది అట్లా అందులో భోగేచ్ఛను అధిగమించటం అనివార్యమవుతుంది కానీ మను అటువంటి భోగేచ్ఛను విడిచిపెట్టేశాడు ఈశ్వర సంకల్పం చేత ప్రేవర్త మహారాజు రాజ్యపాలనమనే కర్మయందు నియమించబడ్డాడు భగవంతుడైన శ్రీహరికి సకల జగత్తు యొక్క బంధాల నుండి విముక్తిని అనుగ్రహించగల మహిమ ఉంది కదా ప్రియవ్రతుడు ఆ భగవంతుడి పాదాల జంటను నిత్యము ధ్యానించేవాడు ఆ ధ్యానం యొక్క ప్రభావంతో ఆయన హృదయంలో గల రాగద్వేషాదులు మాలిన్యం తొలగిపోయింది కొంతకాలానికి ప్రియవ్రతుడు విశ్వకర్మ యొక్క కూతురైన భరిష్మతిని పెళ్లి చేసుకున్నాడు వారికి 10 మంది కుమారులు ఊర్జస్వతి అనే కూతురు కలిగారు ఆ 10 మంది కుమారులు చాలా గొప్పవారు అచ్చం ప్రియవ్రతుడితో సమానమైన శీలము గుణములు కర్మములు రూపము పరాక్రమము కలిగి ఉన్నారు ఆ 10 మంది పేర్లలో విశేషం ఉంది అగ్నిద్రుడు అంటే అగ్నిద్రుడు అంటే అగ్నిద్రుడు అంటే అగ్ని ప్రజ్వలించేటట్లు చేసేవాడు అని అర్థం యద్మజిహ్వుడు అంటే సమిదుల కట్టయే నాలుకగా గలవాడు అని అర్థం యజ్ఞబాహువు అంటే యజ్ఞములే చేతులుగా గలవాడు ఎప్పుడు యజ్ఞాలు చేస్తుండేవాడు అని అర్థం మహావీరుడు అంటే గొప్ప వేడి కలవాడు అని అర్థం హిరణ్యరేతసుడు అంటే తేజస్సే సారంగా గలవాడు అని అర్థం ఘృతప్రష్టుడు అంటే నెయ్యియే ఆధారంగా గలవాడు అని అర్థం సవనుడు అంటే సోమాన్ని పానం చేసేవాడు అని అర్థం మేధాతిథి అంటే యజ్ఞం వల్ల కలిగే మేధాశక్తికి అతిథి అంటువంటి వాడు అని అర్థం వీతిహోత్రుడు అంటే హవిస్సే ఆహారంగా కలవాడు అని అర్థం కవి అంటే జ్ఞానస్వరూపుడు అని అర్థం ఈ పేర్లు అన్ని అగ్నిదేవుని యొక్క పేర్లు త్రివిక్రమాయ నమః